DH మేము DH క్లినిక్ వస్తాం అండి ఒకసారి DH నరేంద్ర మేము డిహెచ్ కూడా చూస్తాం. సమీర్ మేడం, సమీర్ మిమ్మల్ని అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చేసాను. వాళ్ళు ఒక బ్రదరు ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి పెళ్ళిని రేప్ చేశారు. దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. అయితే ఆమె ఏదో నర్సింగ్లో ఇంట్లో జాయిన్ చేస్తూ లాభం ఇచ్చింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి. అయితే అప్పటిన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది. వాళ్ళు రిమాండ్లోకి పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళి చిరాయించడం చేయడం అంటే జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఒకడు తీసుకేసి వెళ్ళాడు చేశాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాలలో, ఆ అమ్మాయిలో వైజాగ్లో. ఇప్పుడు పిల్లడు కోర్టు కేసుకు రావాలన్నప్పుడల్లా అక్కడ నుంచి రావాలి. కళ్యాణ్ తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలు ఉంగిపోయి మొత్తం కట్టె పట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసినా పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అలా పెట్టుకొని నా టీచర్ నేను తీసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటాడు. నేను చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తుంది. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యూమానిటేరియన్ ప్రాబ్లంలో అతన్ని ఇక్కడ మన ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ అదే నేను లెటర్ పంపిస్తాను. హైదరాబాద్లో గాంధీ తప్పకుండా డిహెచ్ క్లినిక్ వస్తామండి ఒకసారి డిహెచ్ నరేంద్ర మేము డిహెచ్ సమీర్ మేడం, సమీర్ మిమ్మల్ని అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చేసాను. వాళ్ళు ఒక బ్రదరు ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి పెళ్ళిని రేప్ చేశారు. దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. అయితే ఆమె ఏదో నర్సింగ్లో ఇంట్లో జాయిన్ చేస్తూ లాభం ఇచ్చింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి. అయితే అప్పటిన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది. వాళ్ళు రిమాండ్లోకి పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళి చిరాయించడం చేయడం అంటే జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఒకడు తీసుకేసి వెళ్ళాడు చేశాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాలలో, ఆ అమ్మాయిలో వైజాగ్లో. ఇప్పుడు పిల్లడు కోర్టు కేసుకు రావాలన్నప్పుడల్లా అక్కడ నుంచి రావాలి. కళ్యాణ్ తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలు ఉంగిపోయి మొత్తం కట్టె పట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసినా పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అలా పెట్టుకొని నా టీచర్ నేను తీసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటాడు. నేను చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తుంది. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యూమానిటేరియన్ ప్రాబ్లంలో అతన్ని ఇక్కడ మన ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ అదే నేను లెటర్ పంపిస్తాను. హైదరాబాద్లో గాంధీ తప్పకుండా సుమంత్.